एपी जलवनरुल शाखा मंत्री अनिल कुमार यादव पोलवरम पनुलनु परिशीलिंचारु मुंदुगा कुडि कालो पनुलकु संबंधिंचिन सैडिल डाम जंट सोरंगाल पनुलु स्पिल चैनल स्पिल वे ब्रिज पनुलु पवर पैक पनुलु सिलिंडर अमेरिका पनुलु గేట్ల అమరిక పనులు రివర్స్ లూయూస్ గేట్ల పనులు పరిశీలించారు అనంతరం ఎగువ కాపర్ డ్యామ్ పనులను అదే విధంగా గ్యాప్ 1 గ్యాప్ 2 పనులను ఆ తర్వాత ఎడమ కాలువకు సంబంధించిన పనులను అనంతరం ఆర్ఎండ్ఆర్ పనుల మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేయబడుతుందని ఈ మేరకు ఆర్ఎండ్ఆర్ కాలనీ పనులను పోలవరం పనులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు వరదలు వచ్చే సమయం లోపల స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ స్పిల్వే గేట్లు అన్ని కంప్లీట్ చేసి అప్పర్ లోయర్ డ్యామ్లను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వాటర్ స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన అనుమతులు తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు గత వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను గుర్తించడం జరిగిందని కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత దానికి మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తవుతాయన్నారు వరదలు వచ్చే సమయానికి 41 కాంటూర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు వారికి కావాల్సిన పునరావాస కాలనీలు కూడా పూర్తి కావస్తున్నాయని ముఖ్యమంత్రి దీనిపై పూర్తిగా దృష్టి పెట్టి పనులు చేపిస్తున్నారన్నారు డ్యామ్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పూర్తి క్వాలిటీతో డ్యామ్ నిర్మాణం జరుగుతుందన్నారు जनरल के 10% गेट इनाबरेट होने लगता है जनरल फुल कंडीशन से बहुत स्पेशल कंडीशन है पार्टी वन का वाटर हमें बहुत मिलता है एक अलग ఫ్లడ్లో వచ్చిన మొన్న అయినా స్కవర్ అయిన ప్రాంతం ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా చూడటం కూడా జరిగింది వన్స్ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత ఇంకొకసారి డీడీఆర్పీ వాళ్ళు కూడా వచ్చి ఏ విధంగా దాన్ని చేయాలో కూడా ఒకసారి వాటర్ కూడా అక్కడ తగ్గిన తర్వాత చేసిన తర్వాత పూర్తిగా కూడా దాన్ని కూడా తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది సో యాజ్ పర్ స్కెడ్యూలే మొత్తం కూడా పూర్తి చేసుకుంటాం ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ఇది కూడా వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెజన్ కూడా ఈ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసుకున్న తర్వాత డ్యామ్ ప్రాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది దాన్ని కంప్లీట్ చేసేయడం జరుగుతుంది అదే క్రమంలో ఫ్లడ్ వచ్చే లోపల 41 కాంటూర్కు సంబంధించి 17,000 కుటుంబాలని మార్చే క్రమంలో ఇప్పటికే ఫేజుల వారీగా కొన్ని ఇళ్ళని మార్చాం బై మే 31 70,000 హౌసెస్ని మార్చేసి ఈ 41 కాంటూర్లో ఫ్లడ్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళన్నీ కూడా మార్చే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అన్నీ కూడా హౌసెస్ కూడా వాల్ ఫుటింగ్ మీద చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అందులో అన్ని సంబంధించి ఏమి చిన్న చిన్న అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఇంకా కూడా దీనికి సంబంధించి ఏదేది ఉన్నాయో చిన్న చిన్న ఇళ్ళను అన్నీ కూడా అధికారులతో కూడా చర్చించుకోలేదు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికీ దీని మీద కూడా రిపోర్ట్స్ చేసుకుంటూ ఏమేమి మనం తొందరగా చేయాలి ఏ విధంగా దాన్ని పూర్తిగా కూడా క్వాలిటీగా తొందరగా కట్టడంతో పాటు క్వాలిటీని మెయింటైన్ చేయాల్సిన ఎందుకంటే ఒక డ్యామ్ సంబంధించి మనం దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన అవసరం ఏదో హడావుడిగా కట్టేసి లేకుండా పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ఇదే కాకుండా కూడా అధికారులందరినీ కూడా ఆర్ఎండ్ఆర్ హౌసెస్కి సంబంధించి కాలనీస్కి సంబంధించి ఎక్కడైతే అప్రోచ్ రోడ్స్ ఉంటాయో అదర్ దెన్ ఆర్ఎర్ అవి కూడా ఎస్టిమేషన్ చేసి ఎందుకంటే ప్రజలకి ఆ దారి కూడా పూర్తిగా కూడా చేసే చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు సో దాని ఆదేశాల మేరకు అవి కూడా రెడీ చేస్తాం ఎస్టిమేషన్స్ సో అవి కూడా పూర్తి చేసి రీహాబిలిటేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఎలా ఫాస్ట్గా చేసి ఈ రాష్ట్రానికి అంకితం చేయాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని అందరూ కూడా అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా ఈ 2 రోజుల పాటు నిన్న ఆర్ఎండ్ఆర్ అంతా కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది కాలనీస్ ఈరోజు పూర్తిగా కూడా పోలవరం సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ అలాగే మొత్తం పోలవరం అన్ని కూడా పూర్తిగా కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఏదైతే ఫ్లడ్ వచ్చే లోపల స్పిల్ ఛానల్కి సంబంధించి అప్రోచ్ ఛానల్స్ స్పిల్ ఛానల్ స్పిల్ వే గేట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ప్లస్
అప్స్ట్రీమ్ అండ్ లోవర్ కాఫర్ డ్యామ్ ని కూడా క్లోజ్ చేసుకొని వాటర్ని స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసుకొని డ్యామ్ ని కట్టుకునే క్రమంలో కూడా అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. యాజ్ పర్ స్కెడ్యూలే స్పిల్వేని పూర్తిగా కూడా ఫ్లడ్ సీజన్ లో అప్లికల్ రెడీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే సెంట్రల్ నుంచి రావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా కోఆర్డినేట్ చేసుకుని అప్రోచ్ ఛానల్స్ కూడా అన్నీ కూడా ఫినిష్ చేయబోతున్నాం.